పట్టణంలోని అంబేద్కర్ చౌరస్త వద్దకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ గారిని ఉదయం 9:55 నిమిషాలకు చర్చకు రావాల్సిందిగా మేము ఆహ్వానించినాం. ఈ యొక్క అవినీతి ఆరోపణలు మేము రుజువు చేస్తాం. నువ్వు నేను ఎలాంటి అవినీతి పాలు పడలే అని చెప్పి పదే పదే నువ్వు మాట్లాడుతున్నావు కదా, బహిరంగ చర్చకు రమ్మని చెప్పని మేము ఈరోజు సవాల్ చేసినాం. 9:55 నిమిషాలకు చెప్పిన వాళ్ళ మేము సుమారు 9:30 వచ్చి ఉన్నాం. అయినా ఇప్పటికి 10 కావస్తుంది సమయం, ఇప్పటి కూడా హుజూరాబాద్ ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాలేకపోయింది. అంటే దానికి కారణం ఈ ఎమ్మెల్యే గారు అవినీతి పాల్పడ్డాడు. ఎక్కడ చర్చకు పోతే హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద వాళ్ళని నిలదీస్తారు, నేను చేసినటువంటి అవినీతిని బహిర్గతం చేస్తారు, ప్రజలకు తెలియజేస్తారని ఒక భయం కొద్దీ ఈరోజు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రాలేకపోయారు అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. మరో హెచ్చరిస్తున్నాం, ఇక ముందు కూడా నేను అవినీతికి పాలు పడలేదని ఏమైనా పాత్రికేయుల సమావేశం ద్వారా ప్రజలకు తెలియజేయాలనుకుంటే నువ్వు ఈరోజు ఇక్కడ ఈ చర్చకు ఎందుకు రాలేదని కూడా గుర్తుపెట్టుకొని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. నిన్న మా జిల్లా మంత్రి గంగల కమలాకర్ అన్నను నోటికొచ్చినట్టు మాట్లాడి ఈరోజు మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. ఈ హుజూరాబాద్ గడ్డ నుండి ఈటల రాజేందర్ అనే ఎమ్మెల్యే గారు బీసీగా మాట్లాడిరా, లేకుంటే ఈటల రాజేందర్ రెడ్డిగా గంగల కమలాకర్ గారిని విమర్శించారు అనేది కూడా తెలియజేయవలసిన అవసరం మాకు ఉన్నది. ఈరోజు హుజూరాబాద్ క్యాంప్ ఆఫీసులో ఉండి నేను కార్యకర్తలకు అందుబాటులో ఉండి కార్యకర్తల అభిప్రాయం ప్రజా అభిప్రాయం తెలుసుకొని నా యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడతానంటారు. ఇప్పటికే సుమారు భర్తపై మంత్రివర్గం నుండి 15 నుండి 20 రోజులు కావస్తుంది, ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉంటారు అంటే అది మీ విజ్ఞతకే మేము వదిలేస్తున్నామని తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారి గులాబీ జెండా, కేసీఆర్ గారి గులాబీ కండువా, టీఆర్ఎస్ పార్టీ బీఫంతో గెలిచినటువంటి మీరు ఈరోజు మీ పదవికి ఎందుకు రాజీనామా చేసి ఈ ప్రజాక్షేత్రంలోని ఈ అంబేద్కర్ చౌరస్త వద్దకు ఎందుకు రావడం లేదని చెప్పని మేము బహిరంగంగా మిమ్మల్ని అడగదలుచుకున్నాం. మేము ఒకటే విషయం మీకు చెప్పదలుచుకున్నది, 20 ఏళ్ల నుండి మీకు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలతోని అనుబంధం ఉన్నాయని చెప్పి గొప్పగా చెప్తారు కదా. 2003లో మీరు టీఆర్ఎస్ పార్టీకి పరిచయం, హుజూరాబాద్ నియోజకవర్గ పాత కమలాపూర్ ప్రజలకు పరిచయమైంది, టీఆర్ఎస్ పార్టీ ఈటల రాజేందర్గా పరిచయమైంది తప్పించి మీరు ఈటల రాజేందర్గా అయినట్టు పరిచయం కాలేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కేవలం టీఆర్ఎస్ పార్టీ ద్వారానే మీరు ఈ నియోజకవర్గ ప్రజలకు దగ్గరైనటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని కూడా తెలియజేస్తున్నాం. 2003 కంటే ముందు ఈ కమలాపూర్ నియోజకవర్గం ఇప్పటి హుజూరాబాద్ నియోజకవర్గానికి ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండేది. కేవలం ఇవాళ నీకు పదవులు ఇచ్చింది, నిన్ను రాజకీయంగా ఎదిగించింది, నిన్ను ప్రజలకు తీసుకొచ్చి పరిచయం చేసిన నాయకుడు ఎవరంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అని తెలియజేసుకుంటూ మరోమారు కనుక టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ మంత్రుల్ని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే హుజూరాబాద్లో నిన్ను అడుగుపెట్టనీయమని కూడా మేము తెలియజేసుకుంటూ సవాల్ చేస్తున్నాం. ఈరోజు నువ్వు చర్చకు రాలేదంటే నీ తప్పులు ఉన్నాయి కాబట్టి ఈరోజు నువ్వు చర్చలు రాలేదనే విషయాన్ని గ్రహించాలి, ప్రజలు కూడా గ్రహిస్తారు అని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్.